హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ 2019-20 ఏపీ అండ్ తెలంగాణ టీచర్స్ లేదా ఎంప్లాయీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎలా మనం ఫిల్ చేసి ఎలా సబ్మిట్ చేద్దాం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు, ఏవి సేవింగ్స్ ఏవి అనే విషయాలన్నింటి కూడా ఇక్కడ చెక్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఈ సాఫ్ట్వేర్ శ్రీ రామంజనేయులు గారు తయారు చేసిన సాఫ్ట్వేర్లో ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఈ టోటల్గా ఈ సాఫ్ట్వేర్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనపడుతుంది. ఈ కనపడిన దాంట్లో ఫస్ట్ మనం డీటెయిల్స్ ఏం చూడండి, ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ శ్రీ రామంజనేయులు ఈ విధంగా కనపడుతుంది. ఫస్ట్ మనం ఫిలప్ చేయాల్సింది ఏపీ ఎంప్లాయీస్ అండ్ డీడీఓ డీటెయిల్స్. ఈ విధంగా దీంట్లో ఈ కాలం సంబంధించినవన్నీ కూడా, ఎంప్లాయీస్ నేము, డిసిగ్నేషను, తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆఫీస్కి సంబంధించినవి, ఎంప్లాయీస్ సంబంధించినవి, డీడీ సంబంధించినవి ఫిల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏపీనా తెలంగాణ అదర్స్ అని. నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్ డీటెయిల్స్, అంటే మీ పిఏ హెచ్ఆర్ఏ కానీ, హెచ్ఎం అలవెన్స్ కానీ, తర్వాత సిపిఎస్ఆ పిఎఫ్ అనే విషయాలన్నీ కూడా ఈ ట్యాబ్లో ఈ విధంగా మనం చూపించిన దాంట్లో కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్, బేసిక్ పే అండ్ బెనిఫిట్స్. ఈ బేసిక్ పే అండ్ బెనిఫిట్స్లో తీసుకున్నట్టయితే కన్నా ఇక్కడ చూడండి, మనకు ఈ బేసిక్ పే ఇప్పుడు జనవరి 2019 ఎంత ఉందో బేసిక్ని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇంక్రిమెంట్ ఏ మంత్ ఉంది, తర్వాత ఇంక్రిమెంట్ మంత్ ఏది, ఒకటిది అలాగే ఉంచుతాం, ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అంటే మీ ప్రీఫోన్మెంట్, స్టెప్ అప్ ఇలాంటివన్నా ఏమన్నా కూడా దాని డేట్ ఇచ్చేసి ఈ విధంగా ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సరెండర్లు, ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 15 రోజులు తీసుకున్నాం, 20 రోజులు తీసుకుని, ఏ మంత్ తీసుకున్నాం, ఏ డేట్ తీసుకున్నాం అని కూడా ఇక్కడ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ డిఆర్ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ డిఆర్ఇయర్స్ వచ్చి తీసుకుంటే ఈ ట్యాబ్లోన మనకు ఫస్ట్ డిఏ ఎంత, 20 జనవరి 2019, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ డిఏ, 27.24% ఉంది కాబట్టి అది మార్చి వరకు మనకు పిఎఫ్లోకి అడ్జస్ట్ చేసినారు కాబట్టి ఇక్కడ ఉంది. లేదు మనము ఏప్రిల్లో తీసుకున్నామంటే 1 మంత్ క్యాష్కి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ డిఏ వచ్చేసి మనం నేను అనుకున్న డిసెంబర్ వరకు పిఎఫ్ ఇచ్చేసి జనవరి నుండి పిఎఫ్ అడ్జస్ట్మెంట్ చేస్తారనే ఆలోచనతో నేను డిసెంబర్ వరకు ఈ 30.3 డిసెంబర్ వరకు ఉంచేసిన, తర్వాత జనవరిలో తీసుకున్నాం అనుకోండి ఒక మంత్ అరియర్స్ వస్తుంది. ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వస్తే ఆఫ్ ఏ ఫెయిల్యూ, ఆఫ్ ఫెయిల్యూ అంటే కొంతమంది ఎస్ పెట్టినారనుకుంటే ఎస్ అని పెట్టేసి ఎన్ని రోజులు తీసుకున్నారో దీంట్లో యాడ్ ఎంటర్ చేసుకోండి, ఏ మంత్ పెట్టినారో లీవ్ అని దీంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఆ విధంగా తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనది ఇక్కడ చూడండి, ఏటీసీ కింద మనకు సేవింగ్స్ ఉన్నాయి కదా, ఆ సేవింగ్స్ ఏవేవి ఉన్నాయనేది ఇక్కడ ఏపీజీఎల్ అయితేనేమి, తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ హౌసింగ్ లోను, ఎస్ఎస్బీఐ లోను, ఇవన్నీ కూడా చాలా వరకు ఏటీసీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీంట్లో సెలెక్ట్ చేసుకుని ఈ కాలం అందిన వరకు మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిడక్షన్స్, అంటే మీ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోను, ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోను, తర్వాత ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి కదా, ఎక్స్పెండిచర్స్, మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించిన డిజబిలిటీ, ఇవన్నీ కూడా ఈ డిడక్షన్స్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ట్యాబ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ఈ రెండు కాలమ్స్లో ఉంటాయి. తర్వాత నేషనల్ ఎన్పిఎస్ ఉంది కదా, ఇది పిఎఫ్ వాళ్ళు కూడా దీన్ని చెక్ చే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది, పిఎఫ్ వాళ్ళు కూడా, అందువల్ల దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మన శాలరీలో ఏ విధంగా కట్ అవుతుంది, మన శాలరీలో కట్టే డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఆ డిడక్షన్ సంబంధించింది పిఎఫ్ మార్చి నెలలో ఎంత ఉంది, ఏమైనా చేంజ్ చేసినారా, ఏపీజీఎల్ఐ మార్చిలో ఎంత ఉంది, ఏమైనా చేంజ్ చేసినారా, జిఎస్ ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఏపీజీఎల్ఐ పిఎఫ్ నెంబరు, ఏపీజీఎల్ఐ నెంబర్ ఏమైనా చూసుకోండి. తర్వాత పిఎఫ్ ఈహెచ్ఎఫ్ ఉంది కదా, అంటే మీ హెల్త్ కార్డ్ సంబంధించి మనం అమౌంట్ కట్ చేస్తున్నది, ఎస్ అని తీసుకుని ఏ స్లాబ్లో ఉన్నాం దాన్ని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఆర్ఇయర్స్ సంబంధించిన 10E ఫామ్ సంబంధించింది. ఈ 10E ఫామ్ సంబంధించింది మనకి ఇప్పుడు ఫిల్అప్ చేయము, ఆఫ్టర్ ఈ ఫైలింగ్ తర్వాత మనం దీన్ని ఆలోచిస్తాం. నెక్స్ట్ వచ్చి డిఆర్ఇయర్స్ సంబంధించిన ఏఎస్ సరెండర్ లీవ్ ఇవన్నీ ప్రమోషన్ డిఆర్ఇయర్స్ తీసుకుంటాం కదా, అవి ఉన్నప్పుడు సరెండర్ లీవ్ తీసుకున్నప్పుడు వాటి కరియర్స్ ఏమైనా తీసుకున్నామో 15 రోజులను అవి సెలెక్ట్ చేసుకోవడానికి, ప్రమోషన్ వచ్చినప్పుడు అమౌంట్ వేసేసి ఎంత మిగిలిందని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏమైనా ఎరియర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇక్కడ మనం హౌస్ రెంట్ తీసుకుంటాం కదా, హౌస్ రెంట్ వచ్చేసి అడ్రస్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది
ఇక్కడ డోర్ నెంబర్ ఇవి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇదంతా కూడా అవసరానికి సంబంధించిన బిల్లు. నెక్స్ట్ వచ్చేసి అరియర్స్, డిఆర్ఎస్ ఈ విధంగా ఉన్నాయి. దాన్ని ఏ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తాయి అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఇదంతా కూడా డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది అవసరం ఎంత వచ్చింది, మనకు నెట్ ట్యాక్స్ ఎంత ఉంది, టోటల్ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మొత్తం కూడా టోటల్ ఇక్కడ మనకు ఇవన్నీ ఇక్కడే డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత చూసుకోవాల్సింది ఏంటి, బిల్ టేబుల్ చూసుకోండి. ఈ బిల్ టేబుల్లో మంత్లో ఎంత వచ్చింది, ఈ బిల్ టేబుల్ అంతా కూడా ఒక్క పార్ట్ చెక్ చేసుకొని, ఇది చెక్ చేసుకున్నాక మనకు దీంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ బిల్ టేబుల్లో ఏ విధంగా ఉందో మనకు అన్ని కూడా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనెక్జర్. ఈ అనెక్జర్లో మనకి డేటా ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రాస్ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత తీసేసింది, మూడిట్లోన ఎలా తీసేసింది, ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసేంత సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిడక్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఇక్కడ సేవింగ్స్ ఏవేవి ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిడేట్కి మనకు వచ్చేసి 6,89,000 ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి 5 లక్షల లోపలు ఉంటేనే మనకు రిబేట్ ఇస్తారు. ఇక్కడ గుర్తుండండి, 5 లక్షల లోపల ఇన్కమ్ ఉంటేనే మనకు 12,500 రిబేట్ వస్తుంది. లేకుంటే ఇక్కడ రిబేట్ రాకపోవడానికి కారణం ఏమంటే ఇది 5 లక్షల పైన ఉందన్నమాట. 5 లక్షల పైన ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అండర్టేకింగ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం ఎస్ఎన్టీ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఫామ్ 16 కూడా ఇవన్నీ ఒక్క పారి అన్నీ కూడా చెక్ చేసుకుంటే అక్కడ ఉండేవన్నీ కూడా ఒకటొకటి చెక్ చేసుకుని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 12 కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫామ్ 12BB దీన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఫామ్ 10E అనేది ఆఫ్టర్ రీఫిల్లింగ్ తర్వాత చూసుకుంటాము, ఒకసారి చెక్ చేసుకుని రెడీగా సాఫ్ట్వేర్ పెట్టుకోండి. డిఏ టేబుల్ ఏమైనా డిఫరెంట్ ఉందేమంటే కూడా మనం డిఏ ఇక్కడ వేసుకుని డిఫరెంట్ కొత్త డిఏ, న్యూ డిఏ, ఓల్డ్ డిఏ, న్యూ డిఏ డిఫరెంట్ వేసుకుని ఇక్కడ మనం బేసిక్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. రెంట్ రిసిప్ట్ ఏమైనా ఉంటే కూడా మనం ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసి మీరు నా సాఫ్ట్వేర్ని కంప్లీట్గా యూజ్ చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ని ఈ విధంగా బాగా యూజ్ చేసుకోండి. teachernews.inలోన మీకు కావాల్సిన ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నాకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.